వ్యర్థ కూరగాయల నుంచి విద్యుత్ని తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఇది నవకల్పన శక్తి. బోయినపల్లి మార్కెట్లో ఉన్న వ్యర్థాల నుంచి నేడు సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుంచి బంగారం తయారు చేసే దిశగా ప్రయాణమని దేశ ప్రధాని కొనియాడాడు. ఇక్కడ ప్రతిరోజు 10 టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఒక ప్లాంట్ లో సేకరిస్తారు. ప్లాంట్ లోపల ఈ వ్యర్థాల నుండి ప్రతిరోజు 500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సుమారు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ కాంతి కూరగాయల మార్కెట్ కి వెలుగునిస్తోంది. అక్కడ ఉత్పత్తి అయిన జీవ ఇంధనం నుండి ఆ మార్కెట్ లోని క్యాంటీన్ లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు కూడా. వింటానికే ఇది మహా అద్భుతమైన ప్రయత్నం కాదు అంటూ మోదీ ప్రశంసించాడంటే తెలంగాణ శాస్త్రవేత్తలు, అధికారుల కృషి, మరీ ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఏ పాటిదో అర్థమవుతోంది. పాడైపోయిన కూరగాయల నుంచి ప్రతిరోజు 10 టన్నులను సేకరించి 500 యూనిట్ల విద్యుత్, 30 కేజీల బయోఫ్యూయల్ ఉత్పత్తి చేయడం మామూలు విషయం కాదు. అలా ఉత్పత్తి చేసిన కరెంటు నుంచే బోయినపల్లి కూరగాయల మార్కెట్లోని 170 షాపులకు విద్యుత్ కాంతులు ప్రసరించడంతో పాటు బయోఫ్యూయల్ ద్వారా మార్కెట్లోని క్యాంటీన్లో ఆహారాన్ని వండుతున్నారు. ఈ ప్రగతి జాతికే ఆదర్శంగా నిలవడమే కాకుండా తెలంగాణ ఖ్యాతి దేశానికే తలమానికంగా నిలిచింది మన బోయినపల్లి మార్కెట్. బోయినపల్లి మార్కెట్ లో పండ్లు, కూరగాయల నుంచి ఉత్పత్తి అయ్యే కూరగాయల వ్యర్థాలను వీధి దీపాలకు, దుకాణాలకు శక్తినిస్తున్నాయి. గత 6 నెలల్లో రోజుకు 10 టన్నుల వ్యర్థాలు 500 యూనిట్ల విద్యుత్ గా మార్చబడుతోంది ఇక్కడ. ఇది 120 వీధి దీపాలకు, 170 దుకాణాలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ కు కరెంటునివ్వడం చూస్తే ప్రగతి మార్గంలో తెలంగాణ పురోగమిస్తోందన్న విషయం మాత్రం సుస్పష్టం. క్రమేపీ ఈ ప్లాంట్ కాస్త ప్రతిరోజు 800 నుండి 900 యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదగడమే, అక్కడ దగ్గరలోని హోటల్స్ కు 80% బయోగ్యాస్ ను సరఫరా చేస్తోందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్లాంట్ అధికారులు. హైదరాబాద్ కు చెందిన అహుజా ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బోయినపల్లి మార్కెట్ లో బయోగ్యాస్ ప్లాంట్ ను నెలకొల్పింది. అంతేకాక భారతదేశం అంతటా బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రతిరోజు 10 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేయగల సత్తా ఈ యూనిట్ కు ఉంది. భారతదేశం అంతటా అనేక ప్లాంట్లను ఏర్పాటు చేసిన అహుజా ఇంత ఎక్కువ సామర్థ్యం ఉన్న మొదటి ప్లాంట్ ఇదే అని సిబ్బంది చెబుతున్నారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మార్గదర్శకత్వంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. విద్యుత్, బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ ప్లాంట్ ద్వారా వచ్చే సేంద్రియ ఎరువులను కూడా రైతులకు అందిస్తోంది. బయోటెక్నాలజీ విభాగం ఈ ప్రాజెక్ట్ ను ఎంచుకుని ప్లాంట్ ఏర్పాటుకు మూలధన పెట్టుబడిని అందించింది. వ్యవసాయ మార్కెటింగ్ విభాగం కూడా ఈ ప్రాజెక్టు కు సహకరించింది. ప్రతిరోజు వ్యర్థాలను మార్కెట్ నుంచి కాంట్రాక్ట్ సిబ్బంది సేకరిస్తారు. ఇలా సేకరించిన పండ్లు, కూరగాయల వ్యర్థాలను ప్లాంట్ కు తీసుకొచ్చి ముక్కలు చేస్తారు. తర్వాత దాన్ని ఫీడ్ ప్రిపరేషన్ ట్యాంక్ లో నానబెట్టి ముద్దగా మారుస్తారు. ఇది బ్యాక్టీరియా కన్సార్టియం ఉపయోగించి వాయురహిత బయోమిథనేషన్ ప్రక్రియ ద్వారా ప్రత్యేక ట్యాంకులకు పంపి బయోగ్యాస్ సేకరించి వంట కోసం వంట గదికి నేరుగా పంపిస్తారు. జీవ ఇంధనం 100% బయోగ్యాస్ జనరేటర్ లోకి సరఫరా చేయబడుతుంది. ఇలా బయోమిథనేషన్ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ను తయారు చేస్తుంటారు. అందుకే దేశ ప్రధాని మోడీ ఈ బయో ప్లాంట్ ను మెచ్చాడు. చెత్త నుంచి సంపద సృష్టిస్తున్న సాంకేతిక జాతికే గర్వకారణమని తెలంగాణ దార్శనికతను కొనియాడారు. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.